ఈసారి బడ్జెట్లో ఉద్యోగ కల్పనకే కేంద్రం ప్రధానంగా దృష్టి సారించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు ఈసారి బడ్జెట్ కు థీమ్ ఏదైనా అది ఉద్యోగాలై ఉండాలన్నారు ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్బీఐ మాజీ గవర్నర్ విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని నిరంతరం పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ఈ ఏడాది పన్ను వసూలు బడ్జెట్ లక్ష్యం కంటే మెరుగ్గా ఉంటాయని అంచనా వేశారు బడ్జెట్ లక్ష్యం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే అయినా ఈ విడత ఆర్థిక అసమానతలను తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దువ్వూరి కోరారు ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ రెండు నివేదికను ఇరవై రెండు ఉటంకించిన ఆయన కరోనా పరిస్థితుల కారణంగా అల్పాదాయ వర్గాలు దెబ్బతిన్నాయని అదే సమయంలో సంపన్నులు భారీగా కూడబెట్టినట్లు గుర్తు చేశారు ఈ అసమానతలు నైతిక విలువలకు విరుద్ధమని పైగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను కూడా దెబ్బతీస్తాయని దువ్వూరు సుబ్బారావు హెచ్చరించారు